యాక్చువల్గా అనుకోకుండా ఒక హస్బెండ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నా భార్య కన్న బిడ్డకి తండ్రిని నేను కాదు, ఆమెని అడగండి అని ప్రశ్నించాడు. నెక్స్ట్ ఆయన ప్రశ్నతో పాటు కొన్ని ఎలిగేషన్స్ కూడా పాస్ చేశాడు, నా భార్య బిడ్డకి తండ్రి పలానా మనిషి అండి అని. ఇది రోజు చూసే వార్తే కదా, మనం ఎందుకు దీని అంత మాట్లాడుకోవాలి అనుకుంటే, ఇతను ఎలిగేషన్ పాస్ చేసిన మనిషి ఎవరంటే మామూలు మనిషి కాదు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఆ ముఖ్యమంత్రిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సమర్థుడైన వ్యక్తి ఆయన. ఆయన పేరు విజయసాయి రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ కుటుంబ సభ్యుడు, ఇంకా ఇక బోలెడు, పైగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి కూడా వరుసకి అలా 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 ఒక దూరపు చుట్టం. అంతేకా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. మొన్న తారక రత్న గారు చనిపోయినప్పుడు వచ్చి వీళ్ళిద్దరు మూతులు మూతులు రాసుకొని మాట్లాడుకున్న మనం చూసాం. అప్పుడు కూడా చాలా మంది ఎలిగి ఈయన ఇటుపోతాడేమో ఇటొస్తాడేమో అని చెప్పేసి అన్నారు. జగన్ కూడా ఒళ్ళు మండి ఈయన అటెళ్తాడు ఇటెళ్తాడేమో అనుకుని ఆయన పవర్స్ కొన్ని తీసేశాడు. ఇట్లాంటివి చాలా వార్తలు మనం చూసాం. అలాంటి మనిషి మీద ఒక కొత్త ఎలిగేషన్ పాస్ అయింది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద టీడీపీ ఆరోపణలు చేస్తుంది కదా, అలాగే ఇప్పుడు టార్గెట్ విజయసాయి రెడ్డి అనుకున్నారు. కానీ ప్రభుత్వం తరఫున ఏమి రాలా. అనుకోకుండా ఒక హస్బెండ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచి ప్రొఫెసర్, బాగా చదువుకున్న ఆయన, మంచి హోదాలో ఉన్న ఆయన, విదేశాలకు వెళ్ళి జాబులు చేసుకునే ఆయన, ఆయన నా భార్యను కలవడానికి వచ్చానండి, కలిసి వెళ్ళాను, మళ్ళీ నేను విదేశాలకు వచ్చాను, నేను ఒక నెల నేను వచ్చి నెల అయింది, ఆవిడేమో మూడో నెల గర్భవతి అని నాకు చెప్పింది, నువ్వు తండ్రి అయ్యావు అని చెప్పింది ఫోన్ చేసి. ఆమె ఈ సందర్భంగా చిన్న ఇంటరప్షన్, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు కూడా ఈయన దూర బంధువు అవుతాడు అని, అది తారక రత్న చేసుకున్నటువంటి అమ్మాయి అవుతుందో తన ద్వారా బంధువు దగ్గర బంధువే. సో ఈ క్రమంలో ఇప్పుడు మనం ఈ యొక్క ఇన్సిడెంట్ జరగబట్టి వారం 10 రోజుల నుంచి మీడియాలో బాగా నడుస్తూ ఉంది. కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు కూడా, ముఖ్యంగా టీడీపీ నుంచి ఏ నాయకుడు కూడా దీన్ని గట్టిగా విమర్శించినట్టుగా కనిపించలేదు. బికాజ్ ఏ విధంగా చూడొచ్చు, అదే కదా వాళ్ళ చుట్టమే కదా. అంటే దీని అర్థం టీడీపీ పాస్ చేసిన ఎలిగేషన్ అయితే కాదు, ఇది కాదు అంతే, అది క్లియర్. ఎందుకంటే ప్రభుత్వం మారింది, విజయసాయి రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయని మాట్లాడే వాళ్ళకి నోటి తాళం వేయాలి. టీడీపీ నుంచి కాదు, వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే ఎంత కాదనుకున్నా ఆయన దురబంధువే కాబట్టి ఇట్లాంటి మరి అంత నీచమైన ఎలిగేషన్స్ పాస్ చేయరు. ప్రభుత్వ ప్రయంగా నువ్వు అక్రమాలు చేసిన అన్యాయాలు చేసిన అడుగుతారేమో, కానీ ఇట్లాంటి వ్యవహారాల్లో వేలు పెట్టరు, ఇది పర్సనల్ ఇష్యూస్. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ పక్కా టీడీపీ ఛానల్స్ అని చెప్పబడేటువంటి ఛానల్స్ మొత్తం ఉధృతంగా విపరీతంగా కామెంట్ చేశాయి. ఫస్ట్ తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది అది. సో అంటే పేపర్లని కంట్రోల్ చేయట్లేదని చెప్పుకోవచ్చుగా, మరి అట్లా ఆ విధంగా చూసినా కూడా అట్లా పేపర్ న్యూస్ చెబుతుందండి. న్యూస్ అది, ఇప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి ఉంటే ఏంటి, ఇంకెవడైనా ఉంటాయేంటి, ఒక న్యూస్ అది. ఓకే, న్యూస్ చదవడం న్యూస్ రీడర్స్ గా వాళ్ళ బాధ్యత, న్యూస్ చెప్పడం వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు అంతే, దాన్ని అలాగే చూడాలి. సో ఇప్పుడు ఈయన వచ్చి నెల అయ్యి వెళ్ళిన తర్వాత, నువ్వు మొన్న వచ్చి వెళ్ళావు కదా, కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి అయ్యావు అని చెప్పింది ఫోన్ చేసి. అక్కడ ఈమె టంగ్ స్లిప్ అయింది, మొన్నే కదా వచ్చింది, కడప అంటే 3 నెలల కడుపు రావాలి, అట్టెట్లొస్తుంది అని అనుకున్నాడు. గట్టిగా గదమాయిస్తే విజయసాయి రెడ్డి అని చెప్పేసింది, చెప్పిందంట, చెప్పిందని ఆయన అంటున్నాడు. అవును, మరి అది మనకు తెలియదు. ఈయన దాన్ని పట్టుకొని సరే ఏదో చేసుకుని చేస్తాం, నీకు నాకు ఎట్లా సంబంధం లేదు, మనం విడిపోయాము, ఓ డాక్యుమెంట్ ప్రకారంగా ఓ 30 కోట్లు ఇవ్వు అని అడిగాడు. ఇది ఎవరికి చెప్పకుండా ఉండాలంటే, ఆమె దానికోసం ఏం చేసింది, ఆమె అహం చూపించింది, నువ్వెంత, నీ బతికెంత, నేనెవరో తెలుసా, నా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా, ఇంకా తెలుసుకుంటే నేనేమన్నా చేయగలను అన్నట్టు బెదిరించింది. అవునా, సరే నేనేం చేయగలను చూపిస్తా ఉండు అని చెప్పి ఆయన అహం కూడా దెబ్బతిని బయట పెట్టేశాడు. ఓకే, ఇలా ఓవరాల్ గా జరిగింది. ఓకే, అరే 30 కోట్లు అనేటువంటిది ఆమె చెప్పేటువంటి, అది కూడా ఎలిగేషన్ లాగా చూడొచ్చు కదా, ఎలిగేషన్ లాగా ప్రెసెంట్ ఇది అంతా కూడా నిజమని మనం చెప్పట్లా. అవునవును, ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ లో వీళ్ళు అల్లుకున్న కథని మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మదన్ మోహన్ అనే వ్యక్తి, నా పిల్లలేంటి, నాకు న్యాయం చేయాలి అంటున్నాడు. ఆ న్యాయం అనేది అండర్లైన్ చేస్తే ఆ న్యాయం యొక్క ఏంటి, ఆయన తన తండ్రిగా పిల్లల మీద అతనికి కూడా బాధ్యత ఉంది కదా. అంటే భరణం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, లేకపోతే అంటే నా ఆదాయం ఎంత, తన ఆదాయం ఎంత, తను నాకు ఎంత ఇవ్వాలి డివోర్స్ అప్పుడు అనేటువంటిది ఆలోచన చేస్తున్నాడా అనిపిస్తుంది. న్యాయం అంటున్నాడు, న్యాయ ప్రకారంగా ఈయనే ఆమెకి ఇవ్వాలి, ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈమె వీళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు సంసారం చేసినటువంటి టైంలో ఇద్దరు కవలలు పుట్టారు. అవును,
అప్పుడు ఏమనుకున్నారంటే నీకు హాఫ్ నాకు హాఫ్ అనుకున్నారు, ఒకరు నీకు ఒకరు నాకు, అది బాగానే ఉంది. ఈవిడ మధ్యలో తర్వాత ఎదురు తిరిగి చిపే నీ పిల్లలు నువ్వేంచుకో నాకు వద్దు, ఆ దరిద్రం నాకు అవసరం లేదన్నట్టు ఇసిరి పడేసింది. అందుకోసం ఆయన కొట్లాడుతున్నాడు. ఓకే, అంతే ఇక్కడ అంతరించి అంటే ఆయన కొట్లాడడానికి రీజన్ ఉంది. ఇప్పుడు ఏమి అట్లా అనకుండా సరే నీ కూతురు నువ్వు పెంచుకో నా కూతురు నేను పెంచుకుంటా, ఈమె నువ్వు మహారాణిని చేయి, ఆ కూతురు పేదగా బతకనే లేకపోతే మిడిల్ క్లాస్ లా బతకనే రిచ్ గానే లీగల్ గా కుదరదు. ఏంటంటే కవలలు ముఖ్యంగా పిల్లలు కూడా అప్పుడు 18 ఇయర్స్ దాకా తల్లి దగ్గరే ఉండాలి, తల్లి దగ్గర ఉండాలి. కానీ కాకుండా వీళ్ళ విషయంలో కవలలు కాబట్టి ముఖ్యంగా కవలలు కాకుండా వేరే అయితే ఒక అవకాశం ఉండేదేమో వాళ్ళకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం, కానీ కవలలు ఖచ్చితంగా ఒకే దగ్గర ఉండాలట. కాకపోతే ఇక్కడ వీళ్ళ విషయంలో జరిగింది ఏంటంటే మన లీగల్ ఇష్యూస్ ప్రకారంగా మాట్లాడుతున్నాం, వీళ్ళు పెళ్లి గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ముగ్గురు పెద్ద మనుషుల దగ్గర చేసుకున్నారు. విడాకులు గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ముగ్గురు పెద్ద మనుషుల దగ్గర విడిపోయి నీకొక టీఫ్ నీకొక టీఫ్ అని చెప్పేసి రాసుకొని సంతకాలు చేసుకొని ఒక డాక్యుమెంట్ నీకు డాక్యుమెంట్ పెట్టుకున్నారు. అలాగే పెద్దల సమక్షంలో వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయం ప్రకారంగా సరే ఇద్దరు విడిపోయిన కదా, ఆ పిల్లలు నువ్వు ఉంచుకో ఆ పిల్లలు నువ్వు ఉంచుకొని వాళ్ళు ఇచ్చిన తీర్పు పెద్దల దాని ప్రకారం అయితే చుట్టాల్లో నడుస్తుందేమో కానీ కులంలో నడుస్తుంది కానీ న్యాయ ప్రకారంగా అసలు వీళ్ళ విడాకులే నడవవు కదా, వీళ్ళ పెళ్లి రిజిస్టర్ అవ్వలేదు, వీళ్ళ విడాకులు నడవలేదు, వీళ్ళు జీరో న్యాయ ప్రకారంగా. కాకపోతే వీళ్ళు అలా వెళ్ళారు ఈ కథలో, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అలా జరిగాయి. ఎన్నో కుటుంబాలు ఎన్నో ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ కోసం అప్లై చేసి డైవర్స్ రాక సంవత్సరాలు తిరుగుతున్నారు. అవును, ఎందుకంటే అది వస్తేనే లీగల్ ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎందుకు తిప్పుతారు అంటే కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకొని కలుస్తారేమో అని, మనుషుల్ని విడిపోమని ఏ న్యాయము చెప్పదు, అసలు విడాకులకి చట్టమే లేదు, ఇట్లా తీసుకోండి ఇలా విడిపోండి అని ఏమీ లేవు, ఏ న్యాయస్థానం చెప్పదు. ఇది ఓవరాల్ వీళ్ళు మాత్రం ఒక పెద్దల ప్రకారంగా పెళ్లి చేసుకున్నారు, పెద్దల సమక్షంలోనే విడిపోయారు, పెద్దల సమక్షంలో పిల్లల్ని పంచుకున్నారు, పెద్దల సమక్షంలో అన్ని చేసుకుంటున్నారు. తర్వాత ఏం జరిగింది, సరే ఇద్దరికి సమ్మతమే, ఇవేం చేసింది నీవు నువ్వే తీసేసుకో అనేసరికి ఆయనకు ఒళ్ళు మండింది. ఒళ్ళు మండి సరే నేనే చూసుకుంటా, ఎట్లా నువ్వు ఆ పిల్లోడిని బాగా పెంచుతావు కదా, కనీసం వీళ్ళన ఎంతో కొంత చూస్తాను, ఆ స్థాయిలో పెంచుతాను నేను కూడా, ఎంతకన్నా మన పిల్లలే, నా స్తోమతకు తగ్గట్టు ఇంత పెంచొచ్చు, కానీ ఇంకా ఈ స్థాయిలో చూడాలని అనుకుంటున్నాను, కొంచెం నీ దగ్గర ఉన్నాయి కదా, లేవని నేను అనట్లే కదా, నీ రహస్యంగా నాకు తెలుసు కదా 30 కోట్లు ఇవ్వని డిమాండ్ చేశాడు. ఆమె ససేమిరా అనింది. అనేసరికి ఈయన కొల్లు మండి వ్యవహారం బయటపెట్టాడు.